హాయ్ అండి, వెల్కమ్ టు చిన్నీ థాట్స్. ఈరోజు క్రిస్పీగా ఉండే చికెన్ స్ట్రిప్స్ని ఎలా తయారు చేయాలో ఈ వీడియోలో చూద్దామండి. దీనికోసం ముందుగా ఒక మిక్సింగ్ బౌల్లో ఒక పావు కేజీ బోన్లెస్ చికెన్ని ఇలా సన్నగా పొడుగ్గా స్ట్రిప్స్ లాగా కట్ చేసుకుని తీసుకోవాలి. ఇప్పుడు దీంట్లో ముందుగా 1/2 టీ స్పూన్ సాల్ట్, అలాగే 1/2 టీ స్పూన్ వరకు కారం వేసుకోవాలి. తర్వాత 1 టీ స్పూన్ సోయా సాస్, 1/2 టీ స్పూన్ వరకు మిరియాల పొడి అదే బ్లాక్ పెప్పర్ పౌడర్ కూడా వేసుకోవాలి. ఇప్పుడు 1/2 టీ స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్, 1 హోల్ ఎగ్ వేసుకోవాలండి. అలాగే 1/2 కప్ వరకు పెరుగు వేసుకోవాలి. మరి చిక్కగా కాకుండా కొంచెం ఇలా పలచగా చేసుకుని వేసుకోవాలి. ఇప్పుడు చికెన్కి పట్టేలాగా బాగా మిక్స్ చేసుకోవాలి ఇవన్నీ. ఉప్పు కారము కొంచెము మీ టేస్ట్కి అనుగుణంగా పెంచుకున్నా పర్వాలేదండి. ఇలా అంతా బాగా కలుపుకున్నాక మూత పెట్టేసి ఫ్రిడ్జ్లో 1-20 మినిట్స్ అలా పెట్టుకుంటే చికెన్ బాగా మ్యారినేట్ అవుతుంది. ఇప్పుడు ఇంకో బౌల్లో కానీ ప్లేట్లో కానీ ముందుగా 1 కప్పు వరకు మైదా వేసుకోవాలి. ఆ తర్వాత దాంట్లో 1/2 టీ స్పూన్ సాల్ట్, 1/2 టీ స్పూన్ వరకు బ్లాక్ పెప్పర్ పౌడర్, అలాగే 1/2 టీ స్పూన్ గార్లిక్ పౌడర్, 1/2 టీ స్పూన్ వరకు కారము, 1/2 టీ స్పూన్ ఒరెగానో లీవ్స్ వేసుకుని బాగా కలుపుకోవాలి. అంటే ఇప్పుడు మనం చికెన్ పైన కోటింగ్కి రెడీ చేసుకుంటున్నామండి. ఇలా 20 మినిట్స్ తర్వాత మ్యారినేట్ అయిన చికెన్ పీసెస్ని ఒక్కొక్కటి చొప్పున మనం రెడీ చేసుకున్న పిండిలో వేసుకుని రెండు పక్కల ఇలా మనం మొత్తం పిండి దానికి నొక్కుతూ అద్దుకునేలాగా చేసుకుని ఎక్సెస్ ఫ్లోర్ అన్న ఉంటే వచ్చేస్తుంది, ఒకసారి షేక్ చేసి ప్లేట్లో పెట్టుకోవాలి. ఇంకా సేమ్ ప్రాసెస్ అండి మిగతా అన్ని చికెన్ ముక్కలకు కూడా. మనము ఇలాగే మొత్తం పిండి మొత్తం ఇలా నొక్కుతూ, అలాగని ఎక్కువ ఉన్నా కూడా బాగోదు, సో అందుకనే షేక్ చేయాలి. ఇలాగా మనము స్ట్రిప్స్ రెడీ చేసి పక్కన పెట్టుకుందాం. ఇప్పుడు స్టవ్ మీద డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ ఒక ప్యాన్లో వేసుకుని ఆయిల్ కొంచెం వేడైన తర్వాత మీడియం ఫ్లేమ్లో పెట్టుకోవాలండి ముందు. ఇప్పుడు ఆయిల్కి సరిపడా చికెన్ స్ట్రిప్స్ అన్నీ దాంట్లోకి వేసుకోవాలి. ఇలా అన్నీ వేసేసుకున్నాక అప్పుడు మీడియం నుంచి కొంచెం హై ఫ్లేమ్లోకి పెట్టుకుని ఇలా చికెన్ ముక్కలన్నీ ఫ్రై చేసుకోవాలి. అట్లీస్ట్ 5-7 మినిట్స్ పడుతుంది. మరీ లోలో పెట్టుకుంటే చాలా టైం పడుతుంది, ప్లస్ ఆయిల్ కూడా ఎక్కువ పీల్ చేస్తుంది. హైలో పెడితే రంగు తొందరగా వస్తుంది కానీ చికెన్ సరిగ్గా ఉడకదు. ఇలా 4 నిమిషాల తర్వాత రెండో పక్కన కూడా తిప్పుకొని రెండు పక్కల కూడా బాగా ఫ్రై చేసుకోవాలి. చూసారు కదా ఇలాగా గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి వచ్చేంత వరకు ఫ్రై అయిపోయిన తర్వాత ఇంకా తీసేసుకోవచ్చు. ఇప్పుడు పేపర్ నాప్కిన్ మీద అలా వేసుకుంటే ఎక్సెస్ ఆయిల్ ఏమైనా ఉన్నా కూడా అది పీల్ చేస్తుంది. ఇప్పుడు ఇంకా సేమ్ ప్రాసెస్ మిగతా చికెన్ ముక్కలన్నీ కూడా వేసుకొని ఫ్రై చేసేసుకోవడమే. ఇది ఈవినింగ్ స్నాక్స్ కింద కానీ లేకపోతే ఇప్పుడు పిల్లలకి స్కూల్స్ ఓపెన్ అవుతున్నాయి కదా, వాళ్ళకి స్కూల్ లంచ్ బాక్సుల్లో పెట్టినా కూడా చాలా ఇష్టంగా తింటారండి. చూసారు కదా ఎంత ఈజీగా క్రిస్పీగా ఉండే చికెన్ స్ట్రిప్స్ని ఇంట్లో ఎలా రెడీ చేసుకోవచ్చో. ఈ రెసిపీని మీరు కూడా ఇంట్లో ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేసి చెప్పండి. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. Thank you for watching.